నమస్తే నా పేరు రమేష్ పిట్ల నల్గొండ జిల్లా మరేగూడ మండలం ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే యూపిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్పెషల్లీ టీఎస్పిఎస్సీకి సంబంధించిన తెలంగాణ చరిత్ర అనేది చాలా ముఖ్యమైన అంశంగా పేర్కొనవచ్చు కాబట్టి తెలంగాణ చరిత్రను కొన్ని విభాగాలకు విభించి మీ ముందు ఉంచుతున్నాను సహకరించిన నా మిత్రుడు కెఎస్ శ్రీనివాస్ చౌహాన్కి ధన్యవాదాలు మొదటగా మనం ప్రాచీన తెలంగాణ చరిత్ర గురించి తెలుసుకుందాం తెలంగాణకు ఆ పేరు ఎలా వచ్చింది ఆ పుట్టుక ఎలా ఉంది అనే విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకుందాం రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికి కలిగి ఉంది పూర్వం రాతియుగ కాలం నాటి ఆవాస స్థలాలు చాలా ఉన్నాయి వాటి వాటిలో వేములపల్లి బాసర హాలియా ఏటూరు నాగారం బోధ్ ఇలా కొన్ని ప్రాంతాలు బయటపడ్డాయి అలాగే పోచంపాడు ఎల్లారెడ్డిపేట వెల్టూరు కొన్ని ప్రాంతాల్లో బృహత్ శిల్పాయుగ ఆనవాళ్ళను కూడా పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించారు ప్రపంచంలో అతి ప్రాచీనమైన ఆవాస ప్రాంతాల్లో దక్కన్ ప్రాంతం ఒకటిగా చెప్పవచ్చు దానికి చాలా చారిత్రక చరిత్ర ఉంది ప్రపంచ నాగరికత చరిత్రలో దక్కన్ ది ఒక బంగారు అధ్యాయం దక్కన్కు ఉత్తరాన అజంతా వింధ్యా పర్వతాలు మహేంద్రగిరి మహానది అలాగే దక్కన్కు దక్షిణాన కృష్ణ తుంగభద్ర నదులు తూర్పున బంగాళాఖాతం మరియు పడమటన అరేబియా సముద్రం ఉంది అదేవిధంగా మధ్య దక్కన్లో భాగంగా మన తెలంగాణ ప్రాంతం ఉంది సంస్కృత సాహిత్యంలో శాసనాల్లో దక్కన్ ప్రాంతం దక్షిణ పదంగా వ్యవహరించబడింది అప్పట్లో దక్కన్ ప్రాంతాన్ని దక్షిణ పదంగా పిలిచేవారు ఈ కాలక్రమంలో ఈ పదం విభిన్న భూభాగాల అర్థంలో కూడా ఉపయోగించబడింది ఇంతకు పూర్వం కళింగులు నివసించే ప్రాంతాన్ని కళింగ దేశంగా పిలిచినట్టే తెలుగులు అనే జాతి అంటే తెలుగును నివసించే ప్రాంతాన్ని తెలుగు దేశం అని పిలిచారు తర్వాత కాలక్రమంలో ఆ పదం రూపాంతరం చెంది తెలుగుగా మారి క్రమంగా మొత్తం తెలుగు ప్రజలకు తెలుగు దేశాన్ని భాషను ఉద్దేశించే పదంగా అంటే జాతి దేశ భాష వాచకంగా వ్యవహారంలోకి వచ్చింది పదవ శతాబ్దం తర్వాత తెలింగా తెలింగ రెండు రూపాలు కనిపిస్తాయి అలాగే గంగవంశపు ఇంద్రవర్మ వేయించినటువంటి పుర్లీ శాసనంలో మనకు తెలింగ అనే పదం కనిపిస్తుంది తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాన్ని తెలింగ దేశంగా పిలిచారని తెలుస్తుంది ఇంతకు ముందుకు చెప్పినట్టు మళ్ళీ శాతవాహనాల నుంచి కాకతీయుల వరకు మొత్తం తెలుగుదేశాన్ని సూచించే పదంగా ఉన్న తెలింగ పదం కాకతీయుల నుంచి క్రమంగా తెలింగ తెలంగాణ తెలంగాణగా మారి బహుమణి పరిపాలన నాటికి తెలంగాణగా మారిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు అయితే ప్రస్తుతం నుండి మన తెలంగాణ గురించి సంక్షిప్తంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం భారత ద్వీపకల్పంలో ప పదిహేను డిగ్రీల నుంచి యాభై ఐదు నుంచి పంతొమ్మిది డిగ్రీల యాభై ఐదు మధ్య డెబ్బై డిగ్రీల ఇరవై రెండు పాయింట్ ముప్పై ఐదు నుంచి ఎనభై ఒక డిగ్రీల రెండు పాయింట్ రెండు త్రీ తూర్పు రేఖాంక్షల మధ్యన తెలంగాణ విస్తరించి ఉంది తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్లు తెలంగాణ దక్కన్ పీఠభూమిలో భాగం ముందుకు చెప్పినట్టు ఈ పీఠభూమి సముద్ర మట్టానికి సగటున అంటే నాలుగు వందల ఎనభై నుంచి ఆరు వందల మీటర్లు ఎత్తున ఉంది తెలంగాణలో పెద్ద పెద్ద చెరువులు చిన్న చెరువులు కొన్ని వేలల్లో ఉన్నాయి తెలంగాణలో హనుమకొండ ఊరుగల్లు భువనగిరి ఆలంపుర కొలనుపాక గోలకొండ పానుగల్లు రాచకొండ వెల్పుకొండ మరియు దేవరకొండ మొదలకు ప్రముఖమైనటువంటి పట్టణాలు చాలా ఉన్నాయి ఈ పట్టణాల్లో చాలా కోటలు కూడా ప్రసిద్ధిగా పేరుగాంచాయి అదేవిధంగా నదీ నదులు కూడా తెలంగాణ ప్రాంతంలో చాలా ఉన్నాయి తెలంగాణలో గోదావరి కృష్ణానది తుంగభద్ర భీమరథి మంజీరా ప్రాణహిత మూసీనది డిండి పాలేరు మూసీనార్ మున్నేరు పెన్గంగా మరియు వార్ధా నదులు ప్రవహిస్తూ ఈ తెలంగాణ ప్రాంతం ఎంతో సుప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు తెలంగాణలో అధిక భాగం ఎర్ర నీళ్ళు కనిపిస్తాయి మనం మెదక్ ఈ ఏరియాలో కనుక వెళ్తే ఎర్ర నెలలు చాలా అధికంగా కనిపిస్తాయి తెలంగాణలో ఇరవై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నాలుగు హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి తెలంగాణలో సగటున ముప్పై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం ఉంది తెలంగాణ ప్రాంతం ఆర్కేనియన్ యుగానికి చెందిన నీస్ రాతి మీద ఏర్పడింది కృష్ణా తుంగభద్ర నదిలుయ్యే ప్రాంతంలో మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది తెలంగాణ పీఠభూమి ప్రాంతం హైదరాబాద్ వరంగల్ ఖమ్మం మధ్య ప్రాంతంలో ఏడు వందల ముప్పై మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఆర్యులు తెలంగాణ తెలంగాణలో ఆర్యుల యొక్క చరిత్ర ఏంటి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి తెలంగాణ చరిత్ర రచనకు సంబంధించిన ఆదాయాలు దొరుకుతున్నాయని మన చరిత్రకారులు చెప్పారు అలాగే దాని చారిత్రక యుగంగా కూడా పిలిచేవారు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సర ప్రాంతంలో ఆర్యులు దక్షిణ పదానికి అంటే ఇప్పటి తెలంగాణకి వచ్చేవారు బౌద్ధకాలం నుంచే దక్షిణ భారతదేశం గురించి తెలుస్తుంది దక్షిణ పదం దక్షిణ పదంలో అస్తక దేశం అంటే తెలంగాణ గురించి బౌద్ధ గ్రంథాలు కూడా ప్రస్తావించాయి దక్కణం గురించి బ్రాహ్మణాలు అరణ్యకాలు అనే తొలి ఆర్య గ్రంథాలు తెలిపాయి అదేవిధంగా చరిత్రలో భావరీ వృత్తాంతం ప్రకారం వింధ్య పర్వతాన్ని లొంగదీసుకుని ఆర్జులు తొలుత విదర్భలు తరువాత పైటాన్తో సహా మూలక రాజ్యంలో ప్రవేశించారు తర్వాత అస్మక రాజ్యంలో ప్రవేశించారు అంటే ఇప్పుడు తెలంగాణలో ప్రవేశించారు శిలాయుగ కాలానికి శాతవాహన కాలానికి మధ్యలో నాణాలను బట్టి బ్రాహ్మీ శాసనాలను బట్టి బౌద్ధ స్తూప నిర్మాణాలను బట్టి తెలంగాణలో గణతంత్ర రాజకీయ వ్యవస్థ ఉన్నదని చరిత్రకారులు చెప్పారు గోదావరి తీరం వెంబడి కరీంనగర్ వరంగల్ ప్రాంతాలలో కోటిలింగాలు పెద్ద బంకూరు కొండాపూర్ రాయిపట్టణ ఫణిగిరి గాజులబండ తిరుమలగిరి మొదలగు ప్రాంతాలు బౌద్ధక్షేత్రాలుగా రూపొందినవి దీనిని బట్టి తెలంగాణ ప్రాంతాలు సాంస్కృతికంగా రాజకీయంగానూ అభివృద్ధి చెందినట్లు తెలుస్తుంది పాలకొండ అంటే ఇప్పటి నల్లగొండలో తొలి చారిత్రక ఆవాసాలు పది హెక్టార్లలో విస్తరించి ఉన్నవి శాతవాహన పూర్వదశకం ముందు శాతవాహన పూర్వ దశకం ముందు నుంచి మధ్యయుగం దాకా వీటి కాలం ఉంది శాతవాహన స్థాయికి చెందిన ఒక పోటీన్ సీసం తగర తగరాల మిశ్రప నాణం దొరికింది దాని మీద గుర్రబొమ్మం ఉంది కోటిలింగల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉంది కొండాపూర్ ఎనిమిది ఎకరాల గుట్ట ఇది టెంకాశాల పట్టణం క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్ది మధ్య నాటికి కొన్ని యుగపు స్థలాలు తొలి చారిత్రక నగరాలుగా ఆవిర్భవించినట్టు తెలుస్తుంది షోడశ జనపదాలలో తెలంగాణ షోడశ అంటే పదహారు జనపదం అంటే తెగులు నివసించే ఆవాస ప్రాంతం జనపదం తరువాత అది ఒక రాజకీయ పాలనా ప్రాంతంగా రూపాంతరం చెందింది జనపదాల హద్దులు కాలాన్ని బట్టి మారుతూ ఉండేవి రాజ్యాలు ఏర్పడ్డాక జనపదాలు అందులో ఒక రాజ్యంగా మారినవి క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో భారతదేశంలో కాశీ కోసల అంగ ఆంధ్ర మగధ అవంతి ఛేది వత్స కురు పాంచాల మత్స్య శివరసేన అస్మక కళింగ గాంధార ఖాంబోజ అనే పదహారు షోడశ మహాజనపదాలు ఉండేవి మొత్తం దక్షిణ భారతదేశంలో ఒక అస్మక జనపదమే పేర్కొనబడింది ఈ జనపదాలు అంగోత్తరానికాయ అంగోత్త అంగోత్తరానికాయ అనే బౌద్ధ గ్రంథంలో పేర్కొన్నారు గోదావరి పరివాహక ప్రాంతంలో అస్మక రాజ్యం ఉంది దీని రాజధాని పోదన్ వాయుపురాణంలో అస్మక రాజులు పేర్కొనబడ్డారు అస్మక జనపదం అంటే తెలంగాణ ప్రాంతం అస్మకని అష్మిక అస్సక అసఖ అస్మక అలక అనే పేర్లతో కూడా పిలిచేవారు ఈ అస్మక జనపదం గోదావరి మంజీరా తీరాలను ఆవరించుకొని కొంత మహారాష్ట్ర కొంత తెలంగాణలో ఉన్న భూభాగం అస్మక జనపదానికి తూర్పు దక్షిణాలలోని కొన్ని భాగాలు ములక జనపదంలోని కొంత భాగమే నేటి తెలంగాణ జైన మత తీర్థంకరుడు ఋషభుని కుమారుడు బాహుబలి బోధన్ను రాజధానిగా పాలించినాడని జైన గ్రంథాలు తెలుపుతున్నాయి అదేవిధంగా బౌద్ధ వాంగ్మయంలోని అస్తక పథకంలో విదర్భకు దక్షిణంగా ఉన్న జనపదాలైన అస్సక మూలకల ప్రస్తావన కనిపిస్తుంది అంటే మూలక కూడా ఒక జనపదమే అది నేడు తెలంగాణలో ప్రాంత భూభాగమే మూలక జనపదం గోదావరి లోయ ప్రాంతం దీని రాజధాని పైఠాన్ ఉత్తర భారతం నుండి దక్షిణ భారతానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మగధ నుండి కళింగ ద్వారా కృష్ణాముఖ ద్వారానికి రెండవది అగస్తుడు వింయ్య పర్వతాల మీదుగా దక్షిణ భారతదేశానికి కనుగొన్న రోడ్డు మార్గం రెండవ మార్గం జనాదరణ పొందింది ఈ మార్గం విదర్భ మీదుగా అస్తక మూలక ప్రాంతాలు కుండా సాగిన మార్గం ఇది తెలంగాణ ప్రాముఖ్యతను సంతరించుకోవడానికి ఈ మార్గం కూడా ఒక ముఖ్య కారణం అని చెప్పవచ్చు షోడశ మహజ్జన పదాలలో ఆనాటి కాలంలో దక్షిణాదిలోని ఏకైక జనపదమే అశ్మిక జనపదం ఇది తెలంగాణలోని ప్రాంతం పోదన్ నేటి బోధన్ దీని రాజధానిగా ఉండుంది బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమై ఉంది బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడుగా ఉన్నట్లు బౌద్ధ మనకు తెలియజేస్తుంది బుద్ధుడి సమకాలికుడు భావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు వావన కూర్తిగా పిలువబడుతున్నది పైటాన్ రాజధానిగా పాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులో నేటి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతం భాగంగా ఉండేది అప్పుడు ఉత్తర దక్షిణ ప్రధాన మార్గం ఈ రాజ్యం గుండా ఉండేది షోడశ జనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాన్ని ఆక్రమించగా అప్పుడు అశ్మిక రాజ్యం కూడా మగధలో విలీనమైంది షోడశ జనపదాల్లో రాజకీయ సాంఘిక పరిస్థితులు జనపదాల్లో రాజ్య పరిపాలన ఒకే విధంగా ఉండేది జనపదం స్థాయిని బట్టి రాజహోదాల్లో తేడాలు ఉండేవి జనపదలో రాజుకు సామ్రాట్ బిరాట్ స్ప్రాట్ మొదలకు ప్రజా ప్రజాసమితి ఉండేది రాజు పదవి వారసత్వంగా వచ్చేది వ్యవసాయం కూడా ప్రధాన వృత్తిగా ఉండేది స్త్రీకి స్వయంవరం స్వేచ్ఛ ఉండేది అలాగే ప్రజలు కందుక అనే క్రీడతో వినోదించేవారు మౌర్య కాలంలో మగధరాజ్యం ప్రాంతంలో భాగంగా ఉండేదనడానికి అశోక్ పదమూడవ శిలా శాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించారు మౌర్యుల కాలంలో పర్యటించిన విదేశీ యాత్రకుడు మిగస్తని ఆంధ్రకు ముప్పై దుర్గాలు ఉన్నాయని పేర్కొనగా అందులో కదంబపూర్ కరీంనగర్ లో బోధన్ ఇప్పటి బోధనలో పిదుండా ముషిక ధూలికట్ట పెద్ద బొంకూర్ ఫనిగిరి కొండ